రేపు తిరుమల వెంకటస్వామి దర్శనం అండ్ బుధవారం వెనక్కి వద్దాం అనుకుంటున్నాం. సో బుధవారం వచ్చిన తర్వాత ఒక ధర్నా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ధర్నాలకి ప్రభుత్వం మాకు మద్దతు ప్రకటించాలని అండ్ మా ధర్నాన్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వాలని, ఎట్ ది సేమ్ టైం ఈ ధర్నా ఏమాత్రమైనా హింసలకి చోటు ఇవ్వకూడదని, ఒక ఆడపిల్లల్ని మాకు రెస్పెక్ట్ ఇస్తారని, మా ఉద్యమాన్ని తొక్కాలని ప్రయత్నించారని అటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి పంజా విసరడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎంత అమ్మాయి ప్రశాంతంగా ఉంటుందో, అమ్మాయిలకి కోపం వస్తే కూడా దుర్గమాతలు అవుతారు. సో ఇది జెన్యున్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఇది ఒక అమ్మాయి సమస్య కాదు, ఇది అందరి అమ్మాయిల సమస్య. వర్క్ ప్లేస్లో సెక్సువల్ హెరాస్మెంట్ అనేది, సో ఖచ్చితంగా ఈ హెరాస్మెంట్ ఎక్కడైతే ఉండిందో దానికి ఆపోజిట్గా పనిచేయవలసిన బాధ్యత అమ్మాయిలకే కాదు అబ్బాయిల మీద కూడా ఉంది. దీనికి కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, అటు ప్రభుత్వాన్ని ఇటు ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇది కార్మిక సమస్యగా కూడా మనం అనుకోవాల్సి ఉంటుంది, ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో. సో ఇది అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ ఏ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా ఆయా రంగాలకి తగిన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై చెయ్యి కలపాల్సిందిగా శ్రీరెడ్డి మిమ్మల్ని కోరుకుంటుంది. సో నిన్న చిక్కటపల్లిలో ఒక ఇన్సిడెంట్ గురించి, నేను చిక్కటపల్లి వెళ్ళాను. సో అక్కడ ఏం జరిగింది అంటే, చిక్కటపల్లి రోడ్డు మీద ఒక లేడీ గట్టిగా అరుస్తుంది. ఒక అతను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. ఇతను ఒక అబ్బాయి తూలుతూ ఇట్లా ఇలా ఇలా డాన్స్ చేస్తూ ఆవిడని అబ్యూజ్ చేస్తున్నాడు. ఏంటా అని చెప్పి సోనా నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. వాడు కింద మీద పడుతూ చాలా అసహ్యమైన బూతులు వినలేమన్నమాట. సో అంటే బూతులు తిట్టచ్చు, నేను కూడా తిడతా సమయానికి సందర్భానికి అనుకూలంగా. నేను చేసే ఒక మంచి కాజ్ గురించి చేసే ఫైట్ మీద ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకునేది లేదు. ఆ ప్రొటెస్ట్ మీద పెట్టే ఆడోళ్ళైనా మగాళ్ళైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరితోటైనా ఒలుస్తారు, వేరే సంగతి. బట్ నిన్న జరిగిన విషయం వేరు. ఒక 65 ఏళ్ళ పైబడిన ఒక ఆవిడ మీద ఒక 20-22 ఏళ్ల పిల్లోడు అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతుంటే ఏదైనా ఫ్యామిలీ సమస్యమో ఏమైనా ఆస్తి సమస్యమో అని నేను చూస్తున్నా ఏం జరుగుతుంది అని. సో తీరా చూస్తే అతను ఎవరో ఆమెకు తెలీదు. ఆమె అడ్డా మీద ఒక కూలీ పని చేసుకునే ఒక లేడీ అక్కడ నిలబడితే ఆమెని వస్తావా, ఎంతకు వస్తావు, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్తో ఆవిడ, బాబు నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి ముందుకు నడిచికెళ్తున్నా కూడా వెనకాల నుంచి ఆవిడని తరిమి అబ్యూస్ చేస్తుండటంతో అది నాకు కంటపడింది. పాడ్ 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 అని కొట్టుకుంటా తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్కి. శుభ్రంగా అక్కడే ఉన్నాడు. దీని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషాలు వేస్తున్నారు. మీకు డౌట్ ఉంటే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాను అనుకోండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది. అసలు లేడీస్, ఇది నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే, లేడీస్కి సమస్య అనేది ఒక సినిమా రంగంలో మాత్రమే లేదు, పనిచేసుకునే అడ్డా కూలీల దగ్గర నుంచి ఒక అంటే మా జిమ్లో ఉంటారు లేడీస్ పనిచేస్తూ ఉంటారు కదా, ఎక్కడ లేడీస్ పనిచేస్తున్నా కూడా అక్కడ ఈ ప్రతి లేడీకి కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఉంది. సో ఏ ఆడది కూడా, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఏ ఆడది కూడా ధైర్యం తెచ్చుకుని, 4 పేకండి ఏం కాదు, హెల్ప్ చేస్తారు మిగతా వాళ్ళు మీరు నిజంగా జెన్యున్ అయితే కనుక, ఎక్కడా కూడా భయపడకండి. హస్బెండ్ ఏమనుకుంటారు, తండ్రి పరువు ఏమవుతుంది, లేకపోతే అన్నయ్యకి తమ్ముడికి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, ఈ కైండ్ ఆఫ్ సమస్యలతో మీరు కుటుంబాన్ని ఆలోచించి మీకు జరిగే ఈ ఒత్తిడిని మీరు అనుభవించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రతి లేడీ కూడా పడి ఉండాల్సిన అవసరం ఎక్కడ లేదు. అది భర్త విషయంలోనూ లేదు, తండ్రి విషయంలోనూ లేదు, బాయ్ ఫ్రెండ్ విషయంలోనూ లేదు, లేదా మన పై ఆఫీసర్ అయినా లేదు, వర్క్ ప్లేస్లో ఎవరైనా సాటి కొలీగ్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లొంగుండాల్సిన అవసరం లేదు.
గల్లా పట్టుకుని ఈడ్చి పాడ్ పాడ్ అని కొట్టండి. ఎప్పుడైనా నా అవసరం ఉంటే కూడా కాల్ చేయండి, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను.